Welcome to Government Jobs Portal. So already manam static GK lo konni topics anedi complete cheyadam jarigindi. So ee roju vachese oka new topic. So aa topic vachese manaki sports gurinchi anamata. So kreeda rangamlo unnatuvanti static GK gurinchi manam ee roju class lo chuddamu. So andaru kuda Telegram channel ni join avvandi. So indulo manaki already previous classes ane 1 week nunchi కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. సో వాటికి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ అనేవి ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా అందరు జాయిన్ అవ్వండి. సో ఛానల్ నేమ్ వచ్చేసి టెలిగ్రామ్ది గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో స్పోర్ట్స్కి సంబంధించి అంటే క్రీడారంగంకి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే అన్నమాట. ఇందులో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే లైక్ ఒలింపిక్స్ సంబంధించింది, అలాగే ఏషియన్ గేమ్స్ అండ్ నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్. సో వీటన్నిటి గురించి కూడా మనం దీంట్లో చూస్తాం. అండ్ అలాగే క్రికెట్కి సంబంధించింది, ఫుట్బాల్, టెన్నిస్, సో ఇవన్నీ దీంట్లో కవర్ అవుతాయి. సో ఫస్ట్ మనం స్పోర్ట్స్ దాంట్లో ఫస్ట్ వన్ ఒలింపిక్స్. సో ఒలింపిక్ క్రీడల గురించి మనం స్టాటిక్ జీకే అంటే దాని యొక్క హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇందులో చూసుకుంటే మనకి క్రీస్తు శకం 1875. ఓకే, సో క్రీస్తు శకం అనమాట ఇది 1875. సో ఇందులో ఎక్కడ అంటే గ్రీస్. సో గ్రీస్లో అనమాట తవ్వకాలు అనేది జరపడం జరిగింది. సో అక్కడ ఒక స్టేడియం అనేది బయటపడింది అనమాట. అది ఆ స్టేడియం వచ్చేసి ఒలింపస్ క్రీడావేదిక. సో ఆ క్రీడావేదిక అనేది బయటపడడం జరిగింది. సో అది వచ్చేసి ఒక 2800 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఉంది దానికి, అప్పటిది బయటపడింది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్రీస్తు పూర్వం 776లో అనమాట గ్రీస్ దేశంలో స్టార్ట్ అయ్యి మనకి క్రీస్తు పూర్వం 394 వరకు కూడా ఈ క్రీడలు అనేవి జరిగాయి అప్పట్లో క్రీస్తుకు పూర్వం. ఓకే, సో ఆ తర్వాత 1896 నుంచి కూడా మనకి ఈ మోడ్రన్ ఒలింపిక్ గేమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఒకసారి దీని యొక్క హిస్టరీ చూసుకుంటే మనకి క్రీస్తు పూర్వం 776 అంటే 776 బీసీలో మనకి గ్రీస్ దేశంలో అనమాట, గ్రీస్ దేశం అంటే అప్పుడు రోమన్ సామ్రాజ్యం ఉండేది. సో ఆ టైంలో ఒలింపస్ పర్వతంపై జ్యూస్ దేవుని పేరు మీద, జ్యూస్ వచ్చేసి మనకి గ్రీకు దేవుడు అనమాట, సో ఇతని పేరు మీద ఎవ్రీ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి ఈ ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో వీటిని ఏమంటున్నారు అంటే అప్పట్లో క్రీస్తు పూర్వం కాబట్టి వీటిని ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అని అంటున్నారు అనమాట. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 394, సో 394 బీసీలో రోమన్ చక్రవర్తి యొక్క ఆదేశాల మేరకు అనమాట ఈ క్రీడల్ని స్టాప్ చేయడం జరిగింది, ఒలింపిక్ గేమ్స్ని. ఆ తర్వాత అవి ఇవేంటి మనకి క్రీస్తు పూర్వం 776 టు 394 అంటే ఇవి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు. సో ఇప్పుడు ప్రజెంట్ జరిగేవన్నీ కూడా ఏంటి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనమాట, వీటినే తెలుగులో ఆధునిక ఒలింపిక్ క్రీడలు అంటున్నాం, రైట్. సో 1896 నుంచి మనకి ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరి ఫలితంగా ఇవి మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చాయి అంటే ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక వ్యక్తి, అతను బరాన్ పియరీ కాబర్టిన్, బరాన్ పియరీ కాబర్టిన్. సో ఈ వ్యక్తి యొక్క కృషి మేరకు అనమాట మళ్ళీ మనకి ఒలింపిక్స్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి గ్రీస్ రాజధాని ఏథెన్స్, సో గ్రీక్ రాజధాని ఏథెన్స్లో అనమాట స్టార్ట్ అవ్వడం జరిగింది 1896లో. ఓకే, సో అందుకే ఈ పియరీ కాబర్టిన్ని ఏమంటున్నారు అంటే ఆధునిక ఒలింపిక్ పితామహుడు, ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడు అంటున్నారు. ఓకే, సో తొలి ఒలింపిక్ క్రీడలో మొత్తం 13 కంట్రీస్ నుంచి పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 1900, సో మనకి క్రీస్తు పూర్వం సారీ 1896లో స్టార్ట్ అయింది కదా. సో తర్వాత 1900 సంవత్సరంలో చూసుకుంటే ప్యారిస్లో సెకండ్ ఒలింపిక్స్ అనేవి జరిగాయి ప్యారిస్లో. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ టైం అనమాట అందులో ఇండియా అనేది పాల్గొనడం జరిగింది. ఓకే, సో ఇండియా 1900 ఇయర్లో పాల్గొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1913 బరాన్ పియర్ డి కోబర్టిన్ యొక్క సజెషన్స్ మేరకు అనమాట ఒలింపిక్ పతాకం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడు 1913లో ఒలింపిక్ సంబంధించినటువంటి పతాకం. ఓకే, సో ఇందులో ఫ్లాగ్ మనకి ఎలా ఉండిద్ది ఒలింపిక్ క్రీడల యొక్క ఫ్లాగ్ అంటే, సో ఈ 5 రింగులు అనేవి
ఐదు ఖండాలను సూచించే విధంగా ఐదు రంగులతో కూడినటువంటి ఈ రౌండ్స్ని, ఈ వలయాల్ని సూచించడం జరిగిందనమాట ఇతని బారాన్ పియరీ కోబర్టిన్. ఓకే, సో ఇతని సూచనల మేరకు దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక్కొక్క రింగ్ కూడా ఒక్కొక్క కంట్రీ గురించి సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నీలం రంగు ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి యూరప్ కంట్రీ. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి మనకి ఆఫ్రికా, ఆ తర్వాత రెడ్ వచ్చేసి మనకి అమెరికా, అండ్ నెక్స్ట్ ఎల్లో, ఎల్లో కలర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, ఆ తర్వాత గ్రీన్, సారీ ఎల్లో రంగు వచ్చేసి మనకి ఏంటి ఆసియా, ఆసియా ఖండం, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఓకే, సో ఇది మనకి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకి ఫ్లాగ్ వచ్చేసి 3:2 నిష్పత్తిలో ఉండడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత అది 1913లో ఈ ఫ్లాగ్ను రూపొందించారు. నెక్స్ట్ 1920లో ఏమైంది అంటే మనకి బెల్జియంలో జరిగాయన్నమాట 7th ఒలింపిక్ గేమ్స్. సో దీంట్లో తొలిసారిగా ఈ ఒలింపిక్ ఫ్లాగ్ అనేది ఎగరేయడం జరిగింది అనమాట 1920లో. ఓకే, సో ఒలింపిక్స్కి ఒక మోటో ఉంది, ఆ మోటో ఏంటి అంటే సైటస్ ఆల్టియస్ ఫోర్టీస్, అంటే సైటియస్ అంటే వేగంగా అని అర్థం, అండ్ నెక్స్ట్ ఆల్టియస్ అంటే ఉన్నతంగా అని అర్థం, అండ్ నెక్స్ట్ ఫోర్టీయస్ అంటే మనకి బలంగా అని అర్థం అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి లాటిన్ పదాలు. సో ఈ పదాలని వాడటం జరిగింది అనమాట. సో ఒలింపిక్స్ మోటో వచ్చేసి సైటస్ ఆర్టిస్ ఫోర్జీస్, రైట్. సో ఇక్కడ ఏంటి, ఇంక మోటోను రూపొందించింది ఎవరు ఈ మోటోని అంటే జీవిత, సారీ ఫాదర్ డాడీ, ఫాదర్ డాడీన్ అనమాట. ఈ మోటో రూపొందించిన వ్యక్తి ఫాదర్ డాడీన్. సో ఇక్కడ మనకి వేగంగా ఉన్నతంగా బలంగా ఇంగ్లీష్లో వచ్చేసి స్విఫ్టర్ హయ్యర్ స్ట్రాంగర్. ఓకే, సో ఒలింపిక్ క్రీడల యొక్క స్ఫూర్తిగా అనమాట ఏం ప్రకటించారు అంటే జీవితంలో గెలవడం కంటే పోరాడటమే ముఖ్యమని కూడా ప్రకటించడం జరిగింది. సో అది ఎప్పుడు మనకి 1920లో. నెక్స్ట్ 1928లో ఏం జరిగింది అంటే 9th ఒలింపిక్స్ క్రీడలు. సో ఇవి ఎక్కడ జరిగాయి మనకి ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో జరిగాయి అన్నమాట. దీంట్లో ఒలింపిక్ జ్యోతి అనేది వెలిగించడం జరిగింది అనమాట. ఒలింపిక్ జ్యోతి ఏ ఇయర్లో స్టార్ట్ అయింది 1928 9th ఒలింపిక్ గేమ్స్. సో ప్రస్తుతం వెలుగుతున్నటువంటి ఇప్పుడు ప్రతి టైం కూడా ఈ ఒలింపిక్స్ జ్యోతి వెలిగిస్తారు కదా, సో ఈ జ్యోతి అనేది 11వ ఒలింపిక్ క్రీడల నుంచి వెలగడం స్టార్ట్ అయింది అనమాట. సో 9th దాన్ని ప్రవేశపెట్టారు కానీ జ్యోతిని, కానీ ఆ ఒలింపిక్ జ్యోతి వెలిగించేది మాత్రం 11th ఒలింపిక్ క్రీడల నుంచి స్టార్ట్ చేశారనమాట. 11th ఎక్కడ జరిగింది అంటే మనకి బెర్లిన్ 1936లో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 1956లో ఏమైంది అంటే దక్షిణార్ధగోళం, మనకి ఉత్తరార్ధగోళం అని దక్షిణార్ధగోళం అని ఇలా ఉంటుంది కదా మనకి జియోగ్రఫీలో. సో ఈ దక్షిణార్ధగోళంలో మొదటిసారిగా 16th ఒలింపిక్ గేమ్స్ అనేవి జరిగాయి. సో అది ఎక్కడ జరిగాయి అంటే మెల్బోర్న్లో జరిగింది అనమాట. సో ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి మెల్బోర్న్లో. సో ఫస్ట్ టైం దక్షిణార్ధగోళంలో ఎప్పుడు జరిగాయంటే 16th. అండ్ నెక్స్ట్ 1964లో ఈ ఆసియా ఖండంలోనే తొలిసారిగా 18th ఒలింపిక్ క్రీడలు అనేవి ఎక్కడ జరిగాయి అంటే టోక్యో జపాన్లో జరిగాయి. అండ్ నెక్స్ట్ వన్ 1972 వచ్చేసి మనకి మ్యూనిచ్, ఇది వచ్చేసి జర్మనీ కంట్రీ. సో ఇక్కడ మనకి 20th క్రీడల నుండి ఏం చేశారు అంటే మస్కట్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట, ఒక గుర్తుని తీసుకురావడం జరిగింది. సో మొదటి మస్కట్ పేరు ఏంటి అంటే వాడి. ఓకే, సో వాడి ఇస్ ద మొదటి మస్కట్. సో 1980లో మాస్కోలో జరిగాయి ఒలింపిక్ క్రీడలు. సో అది 22nd ఒలింపిక్ క్రీడలు అనమాట, మాస్కో రష్యాలో జరిగాయి. సో ఇందులో ఫస్ట్ టైం అమెరికా దీంట్లో పాల్గొనడం లేదనమాట. అమెరికా పాల్గొనటువంటి ఒలింపిక్ క్రీడలు ఏ ఇయర్లో జరిగాయి 1980, అది ఎన్నోది 22nd. ఆ తర్వాత 1984 ఇందులో అయితే లాస్ ఏంజల్స్లో, అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో యుఎస్ఎస్ఆర్, ఓకే, సో ఇందులో యుఎస్ఎస్ఆర్ పాల్గొనలేదన్నమాట రష్యా, రైట్, 1984లో.
ఓకే. సో ఇది మనకి టోటల్గా ఒలింపిక్ దాంట్లో తీసుకొచ్చినవన్నీ కూడా ఈ విధంగా ప్రతి ఇయర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకురావడం జరిగింది. అంతేకాని అన్నీ ఒకేసారి తీసుకురాలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదా, సో ఈ ఒలింపిక్ గేమ్స్ అన్నీ కూడా ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనకి దీనికి ఒక కమిటీ ఉందన్నమాట, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. దీన్నే మనం ఐఓసీ అని అంటున్నాము. ఓకే, సో ఇది ఎవరు ఏర్పాటు చేశారు అంటే పియరీ డి కౌబర్టిన్. సో ఆల్రెడీ ఇతని సూచనల మేరకే ఒలింపిక్ అనేది మళ్ళీ మనకి ఎంటర్ అవడం జరిగింది, ఒలింపిక్స్ రీ ఎంట్రీ అవడం జరిగింది. సో అలాగే ఇతనే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని స్థాపించాడనమాట. సో స్థాపించి ఒలింపిక్స్ అనేవి కండక్ట్ చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయిందనమాట. సో ఈ ఐఓసీ యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే లుసానే, స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ అంతర్జాతీయ సంస్థల్లో చూసాం కదా. సో నెక్స్ట్ ఇది ఎప్పుడు క్రియేట్ అయింది అంటే మనకి 1894లో క్రియేట్ అయింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే మనకి డెమెత్రియాన్ వికలాస్. ఓకే, సో డెమెత్రియస్ వికలాస్. సో ఇతను 1896 వరకు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పియరీ బరోన్ డి కౌబర్టిన్. సో ఇతనే మళ్ళీ సెకండ్ వన్ అయ్యాడు. నెక్స్ట్ 8th అధ్యక్షుడు ఎవరు అంటే జాక్వెస్ రోగే అంటాము. సో ఇతను 2001 నుంచి 13 వరకు ఉన్నారు. సో ఇతను బెల్జియం చెందిన వ్యక్తి. నెక్స్ట్ థామస్ బ్యాచ్. సో ప్రెసెంట్ ఉన్న ప్రెసిడెంట్ ఎవరు ఐఓసీకి అంటే థామస్ బ్యాచ్. ఓకే, సో ఇతను జర్మనీకి చెందిన వ్యక్తి అనమాట. 2013 నుంచి ఉన్నారు, 2013 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు, రైట్. సో ఇది దీని గురించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ అనమాట. సో ఒలింపిక్స్కి ఆతిథ్య నగరాలు ఇచ్చినటువంటి ఏవే ఉన్నాయి చూద్దాము. సో ఫస్ట్ మనకి 1896లో జరిగింది. ఆల్రెడీ అంతకుముందు క్రీస్తుకు పూర్వం అయితే 776లో జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ దట్ 1896 నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం కదా. సో అందులో మోడర్న్ ఒలింపిక్స్లో ఫస్ట్ వన్ ఏది అంటే ఏథెన్స్ అనమాట. గ్రీస్ దేశంలోని ఏథెన్స్లో స్టార్ట్ అవడం జరిగింది. సెకండ్ ఒలింపిక్స్ 1900 ప్యారిస్లో జరిగింది, ఫ్రాన్స్లో. ఆ తర్వాత 2012లో లండన్ ఒలింపిక్స్, 2016లో రియో డి జనీరో. ప్రెజెంట్ ఇప్పుడు ఏది జరుగుతుందంటే ఈ ఇయర్లోనే జరగబోతుంది 2020 ఒలింపిక్స్, అది కూడా ఎక్కడ, టోక్యో, జపాన్లోని టోక్యోలో జరగవలసింది అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి టోక్యో అనేది ఆల్రెడీ అంతకుముందు కండక్ట్ చేసింది 1964లో, ఇప్పుడు సెకండ్ టైం అనమాట. సో సెకండ్ టైము మళ్ళీ ఆసియా ఖండంలో జరుగుతుంది. ఫస్ట్ టైం తొలి ఆసియా నగరం ఏది అంటే కూడా టోక్యోలోనే జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము 2020లో జరగబోతుంది. ఆ తర్వాత 2024లో వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరగబోతుంది. నెక్స్ట్ 2028లో లాస్ ఏంజల్స్, అమెరికాకు చెందిన లాస్ ఏంజల్స్లో జరగబోతుంది అనమాట. ఓకే, సో ఇవి దీని విశేషాలు. సో ఆల్రెడీ ఎవ్రీ 4 ఇయర్స్కి కాబట్టి మనకి 4 ఇయర్స్ గ్యాప్లో వీటిని కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఐఓసీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది లిస్ట్. అండ్ 2020 టోక్యో ఒలింపిక్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇయర్ అంటే 24th జులై నుంచి 9th ఆగస్ట్ వరకు జరగబోతుంది అనమాట. ఎక్కడ అంటే టోక్యో. ఓకే, సో అది ఒలింపిక్స్ గురించి. అండ్ ఈ ఒలింపిక్స్లో మనకి సమ్మర్ ఒలింపిక్స్ అని, వింటర్ ఒలింపిక్స్ అని రెండు ఒలింపిక్స్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రీవియస్ అంతా కూడా సమ్మర్ ఒలింపిక్స్. ఓకే, సో ఇప్పుడు మనం వింటర్ ఒలింపిక్స్ గురించి చూద్దాం. సో ఈ వింటర్ ఒలింపిక్స్ చూస్తే మనకి మొదటి వింటర్ ఒలింపిక్ క్రీడలు అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు అంటే 1924లో స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో అది ఎక్కడ మనకి ఫ్రాన్స్లోని చమోనిక్స్లో స్టార్ట్ అయ్యాయి అనమాట 1924 వింటర్ ఒలింపిక్స్, రైట్. సో ఇవి కూడా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఇవి కండక్ట్ చేస్తారండి, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి. సో ఈ వింటర్ ఒలింపిక్స్ క్రీడల యొక్క మస్కట్ని ఎప్పుడు ఎంట్రీ చేశారు అంటే 1976 అనమాట. 1976 ఆస్ట్రియాలో జరిగినటువంటి ఒలింపిక్స్లో
మస్కట్ని ఆవిష్కరించడం జరిగింది. తొలి మస్కట్ వచ్చేసి ఏంటి అంటే షేన్ మన్ తొలి మస్కట్. నెక్స్ట్ శీతాకాలపు ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించినటువంటి ఫస్ట్ ఏషియన్ కంట్రీ ఏది అంటే మనకి జపాన్ అన్నమాట. ఓకే, సో శీతాకాలపు ఈ వింటర్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినటువంటి తొలి ఆసియా ఖండం వచ్చేసి జపాన్. ఇది 2 times కండక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే 2010 ఒలింపిక్స్ వచ్చేసి ఎక్కడ జరిగాయి, వ్యాంకూవర్ కెనడాలో. నెక్స్ట్ 2014 రష్యాలోని పూంచిలో జరిగాయి. నెక్స్ట్ 2018లో సౌత్ కొరియా పియోంగ్ చాంగ్ అనమాట, 2018లో కండక్ట్ చేయడం జరిగింది సౌత్ కొరియాలో. నెక్స్ట్ 2018 తర్వాత జరగబోయే క్రీడలు వచ్చేసి ఫ్యూచర్లో 2022లో కండక్ట్ చేస్తారు, అది మనకి బీజింగ్, చైనా క్యాపిటల్ బీజింగ్లో జరుగుతాయి. అండ్ నెక్స్ట్ 2026 వచ్చేసి మనకి మిలాన్ అండ్ కోర్టినా డి అంపెజో, ఇది మనకి ఎక్కడుంది, ఇటలీలో ఉంది. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి 2022లో చైనాలోని బీజింగ్లో, నెక్స్ట్ 2026లో ఇటలీలో జరుగుతాయన్నమాట ఈ వింటర్ ఒలింపిక్స్ అనేవి, రైట్. సో ఇది కూడా ఎవరు నిర్వహిస్తారు అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీయే నిర్వహించడం జరుగుతుంది ఈ వింటర్ ఒలింపిక్స్ కూడా. ఓకే, సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఒలింపిక్స్ చూసాం కదా, సో ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ చూసాము. సో వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు చూసాం. సో అంతకుముందు ఒలింపిక్స్లో మనకి జరిగింది ఏంటి, 2016లో లాస్ట్ ఇదే జరిగింది, దీని తర్వాత మళ్ళీ ఈ ఇయర్ జరగబోతుంది 2020లో, రైట్. సో ఎక్కడ జరిగింది మనకి, రియోలో జరిగింది, రియో డి జనరాలో. సో దీని గురించి చూసుకుంటే మనకి ప్రారంభ కార్యక్రమం అలాగే ముగింపు కార్యక్రమం అనేది మనకి మరకనా స్టేడియంలో జరిగింది అన్నమాట, మరకనా. అలాగే ఈ 2016 ఒలింపిక్ గేమ్స్ అనేవి మనకి 31st ఒలింపిక్ గేమ్స్, రైట్. సో 31st అనమాట 31వ క్రీడలు. సో ఇవి మనకి బ్రెజిల్లోని రియో డి జనరోలో జరిగాయి. సో ఇందులో చూసుకుంటే మనకి ఎవరు గెలిచారు, ఎవరు జ్యోతి వెలిగించారు అంటే 2004 సమ్మర్ ఒలింపిక్స్లో విన్ అయినటువంటి ఒక వ్యక్తి వాండర్లీ డి లిమా. సో ఈ వ్యక్తి ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించారన్నమాట. ఓకే, సో అది రియో ఒలింపిక్స్ గురించి. సో మనకి ప్రజెంట్ అయితే వీటి గురించి 2016 గురించి అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోవచ్చు, ప్రజెంట్ మనకి 2020లో జరగబోతుంది కదా. సో అవి ఒకవేళ జరిగితే అవి మనం చూడాలి ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అని. ఓకే, సో ఇంకొకటి మనకి ఒలింపిక్స్లో ఇండియా ఎలా ఉంది, ఇండియా పొజిషన్ వాటి గురించి చూద్దాం. సో మనకి 1900 ఇయర్లో ఫస్ట్ టైం ఇండియా పాల్గొనడం జరిగింది, అది కూడా ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో. ఈ క్రీడల్లో మనకి ఒక బ్రిటిష్ పౌరుడు నార్మన్ రిచర్డ్, అలాగే ఇతను ఒక పరుగు పందెంలోను అదేవిధంగా 200 మీటర్ల హార్డిల్స్లో పాల్గొని రజత పథకాలు సాధించాడనమాట. ఆఫ్టర్ 1900 తర్వాత ఇండియా 1904, 1908, 1912, సో ఈ ఇయర్స్లో ఇండియా పాల్గొనలేదన్నమాట ఒలింపిక్స్లో. ఓకే, సో 1920 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది. 1912లో జరిగినటువంటి 1912 వరకు ఈ 3 times ఇండియా పాల్గొనలేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఒలింపిక్స్లో వరుసగా 2 Olympics 2008 నెక్స్ట్ 2012 ఈ వరుసగా జరిగాయి కదా, 2008 తర్వాత 12, ఆ 2 పథకాలు సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే సుశీల్ కుమార్, రెజ్లర్ ఇతను. ఓకే, సో నెక్స్ట్ ఒలింపిక్స్లో భారత్కి అత్యధిక పథకాలు అందించినటువంటి క్రీడాంశం ఏది అంటే కూడా రెజ్లింగే. సో దీనికి ముందు షూటింగ్ ఉండేది, సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు రెజ్లింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్లో ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఏకైక భారతీయుడు ఎవరు అంటే అభినవ్ బింద్రా. ఓకే, ఏకైక గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అభినవ్ బింద్రా. ఓకే, ఇంకొకటి మనకి ఈ 2016 ఒలింపిక్స్లో పీవీ సింధు అలాగే సాక్షి మాలిక్, సో వీళ్ళిద్దరికీ పథకాలు వచ్చాయి. సో
పివి సింధుకి సిల్వర్ వచ్చింది. నెక్స్ట్ సాక్షి మాలిక్కి బ్రోంజ్ కాంస్య మెడల్ వచ్చిందనమాట. పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడకు చెందిన వ్యక్తి, సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడకు చెందిన వ్యక్తి అనమాట. ఓకే, సో అది టోటల్గా మనకి రియో 2016 ఒలింపిక్స్ గురించి. నెక్స్ట్ 2020 సమ్మర్ ఒలింపిక్స్ గురించి చూద్దాం. సో దీని గురించి న్యూస్ ఉంది కదా. సో ఇవి మనకి ఇయర్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఇందులో చూసుకుంటే మనకి జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, అలాగే షార్ట్ పుట్టర్ ఇందర్జీత్ సింగ్, సో వీళ్ళిద్దరూ కూడా ఒలింపిక్స్ 2020లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, సో యాక్చువల్గా ఇందర్జీత్ ఏమైంది అంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ వీళ్ళు సస్పెండ్ చేయడం జరిగిందనమాట. 4 ఇయర్ బ్యాన్ అనేది జరిగింది అక్టోబర్ 2019లో. సో ఇప్పుడు మళ్ళీ ఇతను 2020 ఒలింపిక్స్లో పాల్గొంటున్నారనమాట, బ్యాన్ అయినటువంటి వ్యక్తి. నెక్స్ట్ టోక్యో 2020 ఒలింపిక్స్లో మనకి ఫస్ట్ టైం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఫర్ సెక్యూరిటీ కోసం. అన్ని వెన్యూస్లో కూడా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో కొత్త న్యూ స్పోర్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు, కరాటీ అండ్ నెక్స్ట్ రాక్ క్లైంబింగ్, సర్ఫింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్. సో ఈ 4 న్యూ స్పోర్ట్స్ అనేవి యాడ్ చేస్తున్నారు. అలాగే మనకి బేస్బాల్, సాఫ్ట్ బాల్ అనేవి ఇవి ఉన్నాయి కదా. సో ఇవి 2008 సమ్మర్ ఒలింపిక్స్లో రిమూవ్ సమ్మర్ ఒలింపిక్స్లో ఉన్నాయి. ఆ తర్వాత వాటిని రిమూవ్ చేశారనమాట ఆ తర్వాత ఒలింపిక్స్లో. అయితే ఇప్పుడు మళ్ళీ వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తుందనమాట 2020 టోక్యో ఒలింపిక్స్లో. ఏంటివి అవి? బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తుంది. కొత్తగా యాడ్ చేసేటటువంటి స్పోర్ట్స్ వచ్చేసి కరాటే, రాక్ క్లైంబింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్. నెక్స్ట్ రోబోట్స్ని కూడా కొత్తగా తీసుకొస్తున్నారు రోబోట్స్. సో జపాన్లో మనకి రోబోట్స్ అంటేనే ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ మనకి జపాన్, ఉత్పత్తి చేసేది కూడా. సో ఇక్కడ రోబోట్స్ని యూజ్ చేస్తున్నారనమాట మనుషుల బదులు. ఓకే, నెక్స్ట్ 2020 ఒలింపిక్స్లో మనకి ఫస్ట్ టైం ఇంకా న్యూ గేమ్స్ ఉన్నాయి. అవి ఏంటి? 3x3 బాస్కెట్బాల్, ఫ్రీ స్టైల్ బిఎంఎక్స్, మెడిసిన్ సైక్లింగ్. సో ఇవి వీటిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మళ్ళీ అంటే ఫస్ట్ టైం. ఓకే, సో ఫస్ట్ టైం వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసే వాటిలో మనకి 4 ఉన్నాయి ఇక్కడ, కరాటే, రాక్ క్లైంబింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్. మళ్ళీ ఇక్కడ 3x3 బాస్కెట్బాల్, ఫ్రీ స్టైల్ బిఎంఎక్స్, థర్డ్ మెడిసిన్ సైక్లింగ్. ఇవి కొత్తవి యాడ్ చేసినవి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసేవి ఏంటివి మనకి? బేస్బాల్, సాఫ్ట్ బాల్. ఓకే, సో దట్స్ ఇట్ ఒలింపిక్స్ గురించి. అయితే మొత్తం అదండి క్లియర్ కట్గా. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒలింపిక్స్లో అత్యధికంగా 4 టైమ్స్ ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే అమెరికా. అమెరికా కంట్రీ. ఇది ఏ ఇయర్స్లో ఇచ్చింది అంటే 1904, 1932, 1984, 1996. ఓకే, నెక్స్ట్ ఒలింపిక్స్ అత్యధికంగా 3 టైమ్స్ నిర్వహించినటువంటి కంట్రీ ఏది అంటే మనకి లండన్ కంట్రీ, లండన్ ఒలింపిక్స్. ఇవి మనకి 1908, 1948, 2012. ఓకే, సో 1996. నెక్స్ట్ వన్ 2016లో ఒలింపిక్స్ జరిగాయి కదా. సో తొలిసారి ఒక దక్షిణ అమెరికా దేశంలో జరిగాయన్నమాట. ఫస్ట్ టైం రియో ఒలింపిక్స్ అనేవి బ్రెజిల్లోని రియో డి జనరోలో జరిగాయి కదా. సో ఫస్ట్ టైం అక్కడ జరిగాయన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఒలింపిక్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి కామన్వెల్త్ గేమ్స్ గురించి చూద్దాం. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎవరి మధ్య జరుగుతాయి, ఈ గేమ్స్ ఎవరి మధ్య జరుగుతాయి, అసలు ఏ ఏ దేశాలు పాల్గొంటాయంటే కామన్వెల్త్ నేషన్స్ ఉన్నాయి కదా. సో కామన్వెల్త్లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల మధ్య ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ఫస్ట్లో వీటిని ఏమని పిలిచేవాళ్ళు అంటే బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్లో వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. సో ఇవి మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గేమ్స్ని. సో 1930లో, సో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 1930లోని కెనడాలోని హ్యామిల్టన్, సో ఎక్కడ అది మనకి కెనడాలోని హ్యామిల్టన్లో ఈ గేమ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇందులో అప్పుడు ఓన్లీ 11 కంట్రీస్ మాత్రమే పాల్గొన్నాయన్నమాట.
సో ఆ తర్వాత 1998లో మలేషియాలో జరిగాయి అన్నమాట. మలేషియాలో ఈ క్రీడలు సెకండ్ టైం జరిగాయి. సో ఇందులో చూసుకుంటే, సో సెకండ్ టైం కాదు, 1998లో మలేషియాలో కండక్ట్ చేశారు. సో ఇది ఏంటి ఇక్కడ స్పెసిఫిక్గా అంటే, మలేషియా వచ్చేసి ఏంటి మనకి ఒక ఆసియా కంట్రీ. సో తొలి ఆసియా దేశంలో జరిగినటువంటి క్రీడలు ఏ సంవత్సరం అండ్ ఎక్కడ జరిగాయి అంటే మలేషియా 1998లో జరిగాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 2010 కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి ఢిల్లీ ఇండియాలో జరిగాయి. సో ఇది మనకి ఫస్ట్ టైం అన్నమాట ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగింది. సో అది ఎక్కడ మనకి ఇండియాలో జరిగాయి 2010లో. ఓకే, సో నెక్స్ట్ 2014 కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి గ్లాస్గో స్కాట్లాండ్లోని గ్లాస్గో సిటీలో జరిగాయి. నెక్స్ట్ 2018 కామన్వెల్త్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది అంటే క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ తీరంలో జరిగింది అన్నమాట. సో ఇది వచ్చేసి ఫిఫ్త్ టైం ఒక ఆస్ట్రేలియా కంట్రీ హోస్ట్ చేసింది, ఫిఫ్త్ టైం. అది ఫిఫ్త్ టైం వచ్చేసి 2018. ఓకే, సో అది కామన్వెల్త్ గేమ్స్ గురించి. నెక్స్ట్ ఇండియా ఇన్ కామన్వెల్త్ గేమ్స్ 2018. సో 2018లో ఇండియాకి 66 మెడల్స్ వచ్చాయి. అందులో 26 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్. సో 2018 కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి మనకి 21st కామన్వెల్త్ గేమ్స్ అన్నమాట. సో అవి మనకి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ క్వీన్స్లాండ్ నగరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది మనకి ఏప్రిల్ 4 నుంచి 15th వరకు జరిగాయి అన్నమాట. సో ఇది మనకి ఫిఫ్త్ టైం ఆస్ట్రేలియా కండక్ట్ చేయడము. సో దీని మోటో ఏంటి మనకి, షేర్ ద డ్రీమ్. ఓకే, సో దీని మస్కట్ ఏంటి కామన్వెల్త్ గేమ్స్ మస్కట్ 2018లో అంటే బొరోబీ ఈజ్ ద నేమ్డ్ ద మస్కట్ ఆఫ్ 2018 కామన్వెల్త్ గేమ్స్. ఓకే, సో నెక్స్ట్ 2018 అయిపోయింది కదా. సో ఆ తర్వాత 4 ఇయర్స్ తర్వాత 2022లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతాయి. సో అది ఎక్కడ అంటే బర్మింగ్హామ్, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతాయి అన్నమాట. ఓకే, సో అది కూడా 27th జులై నుంచి 7th ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తారు. సో ఇది ఇంగ్లాండ్ కంట్రీలో జరగడం అది థర్డ్ టైం, జరగబోయేది థర్డ్ టైం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ టైం ఇంగ్లాండ్ హ్యాస్ హోస్టెడ్ ద గేమ్స్. సో నోట్ డౌన్ చేసుకోండి. ప్రజెంట్ కరెంట్వి కూడా ఇంపార్టెంటే కదా, కరెంట్ అఫైర్స్ కింద. నెక్స్ట్ వన్ ఏషియన్ గేమ్స్. సో ఏషియన్ గేమ్స్ గురించి చూద్దాం. సో ఆసియా క్రీడలు అంటారు తెలుగులో. సో ఇవి వచ్చేసి మనకి ఒలింపిక్స్ తర్వాత రెండవ అతిపెద్ద క్రీడలు ఏవి అంటే ఈ ఏషియన్ గేమ్స్ అన్నమాట. ఓకే, సో వీటిని ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఈ గేమ్స్ అనేవి ఆసియా ఖండం ఉంది కదా, సో ఆసియా మధ్య సంబంధాల కోసం ఆసియా క్రీడలు నిర్వహించాలి అని చెప్పి 1948లో అన్నమాట ఈ ఇయర్లో లండన్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. సో ఆ టైంలో భారత ఒలింపిక్ కౌన్సిల్ ప్రతినిధి ఎవరు అంటే గురుదత్ సోంది అన్నమాట. సో ఈ వ్యక్తి ఈ ఆసియా క్రీడల గురించి ప్రస్తావన తీసుకొచ్చారన్నమాట. సో దాంతో ఆసియా దేశాలన్నీ కూడా దీన్ని అంగీకరించి ఏషియన్ ఫెడరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ ఫెడరేషన్, ఓకే, సో దీన్ని ఏర్పాటు చేసి ఈ ఏషియన్ గేమ్స్ని ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అన్నమాట. సో దీంతో 1951లో ఫస్ట్ టైం మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి మనకి, మన ఇండియాలోని ఢిల్లీలో జరిగాయి అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఆసియా క్రీడల యొక్క చిహ్నం చూస్తే ఇదే. సో ఇదేంటి, ఇక్కడ ముడిపడినటువంటి ఈ వృత్తాల మధ్యన ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు అన్నమాట. ఓకే, సో ఆసియా క్రీడల యొక్క నినాదం ఏంటి అంటే ఎవర్ ఆన్వర్డ్, ఇది మనకి ఆసియా గేమ్స్ యొక్క మోటో. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ది వచ్చేసి మనకి 1951 ఇండియాలో ఢిల్లీలో జరిగాయి. నెక్స్ట్ రీసెంట్గా ఏది జరిగింది అంటే ఎయిటీన్త్ ఏషియన్ గేమ్స్ అన్నమాట. ఎక్కడ అంటే మనకి ఇండోనేషియాలోని జకార్తాలో జరిగాయి. ఓకే, సో ఇండోనేషియాలోని జకార్తా మరియు
పాలెంబాంగ్. సో వీటిలో మనకి 18th ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి, అది కూడా 18th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 2018 వరకు. ఓకే, సో ఇప్పటి వరకు ఆసియా క్రీడలు 4 సార్లు ఏ కంట్రీలో జరిగాయి అంటే థాయిలాండ్లో జరిగాయి 4 సార్లు. అది మనకి 1966, 1970, 1978, 1998లో జరిగాయి అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత 3 టైమ్స్ వచ్చేసి మనకి దక్షిణ కొరియాలో, 3 టైమ్స్ వచ్చేసి సౌత్ కొరియా, నెక్స్ట్ 2 టైమ్స్ వచ్చేసి మనకి ఇండియా. సో మన ఇండియాలో 2 టైమ్స్ మాత్రమే జరిగిందండి, అది కూడా 1952లో జరిగింది, 1982లో జరిగింది. ఓకే, నెక్స్ట్ భారతదేశం, నెక్స్ట్ రెండుసార్లు వచ్చేసి జపాన్లో కూడా జరిగాయి, అలాగే చైనాలో కూడా జరిగాయి, ఆ తర్వాత ఇండోనేషియాలో కూడా 2 టైమ్స్ జరిగాయి. నెక్స్ట్ ఫిలిప్పీన్స్, ఇరాన్, ఖతార్లో అయితే ఈ ఫిలిప్పీన్స్, ఇరాన్, ఖతారు ఈ మూడిట్లో అయితే 1 టైం జరిగిందనమాట. ఓకే, సో ఇవి 2 టైమ్స్ జరిగినవి, ఇండియా, జపాన్, చైనా, ఇండోనేషియా, 3 టైమ్స్ సౌత్ కొరియా, అసలు ఎక్కువ సార్లు 4 టైమ్స్ థాయిలాండ్లో జరిగాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 19th క్రీడలు. సో ఇప్పటి వరకు ఇది 18th ఏషియన్ గేమ్స్ కదా, నెక్స్ట్ గేమ్స్ 19th వచ్చేసి మనకి చైనాలోని హోంగ్జువాలో జరగబోతుంది. సో అది 10th నుంచి సెప్టెంబర్ 10th నుంచి 25th వరకు 2022లో జరుగుతాయి ఇవి. ఓకే, ఆ తర్వాత 20th క్రీడలు 2026 సంవత్సరం జపాన్లోని నగోయాలో జరుగుతాయన్నమాట, అది మనకి 19 సెప్టెంబర్ నుంచి 4 అక్టోబర్ వరకు. ఓకే, సో ఇవి టోటల్గా ఏషియన్ గేమ్స్ గురించి. సో చూడండి, రాసుకోండి వీలుంటే. నెక్స్ట్ వచ్చేసి మనం సౌత్ ఏషియన్ గేమ్స్ గురించి చూద్దాం, వీటినే తెలుగులో మనకి దక్షిణాసియా క్రీడలు అంటున్నాం. ఓకే, సో వీటినే సారీ శాప్ క్రీడలు అని కూడా అంటారనమాట. వీటిని ఏమంటున్నారు, దక్షిణాసియా క్రీడలు, సౌత్ ఏషియన్ గేమ్స్, అలాగే శాప్ క్రీడలు అంటున్నారు. ఓకే, సో 1984లో అనమాట తొలిసారిగా ఖాట్మాండులో వీటిని నిర్వహించడం జరిగింది. ఇవి ఎవరు, దీంట్లో ఈ క్రీడలు ఎవరి మధ్య జరుగుతున్నాయి అంటే సార్క్ దేశాలు ఉన్నాయి కదా, సో సార్క్ దేశాల్లో ఉన్నటువంటి మెంబర్స్, సో ఆ మెంబర్స్ మధ్య జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ 1984లో. నెక్స్ట్ వచ్చేసి మనకి 2016లో ఎక్కడ జరిగింది, గౌతి షిల్లాంగ్లో. నెక్స్ట్ 2019లో ఖాట్మాండ్ నేపాల్లో. నెక్స్ట్ ఈ ఇయర్ 2020 ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరగబోతుంది అన్నమాట. ఓకే, సో ఇది దక్షిణాసియా క్రీడల గురించి. అండ్ నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ వన్ మిలిటరీ వరల్డ్ గేమ్స్. సో మిలిటరీ, ప్రపంచ మిలిటరీ క్రీడలు అన్నమాట. సో ఈ క్రీడల్ని ప్రపంచ మిలిటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ 1995 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు మనకి దీంట్లో వింటర్ ఎడిషన్ అని ఒకటి ఉంది, సమ్మర్ ఎడిషన్ అని కూడా ఒకటి ఉంది. చూసుకుంటే 2015లో సమ్మర్ ఎడిషన్లో చూసుకుంటే మిలిటరీ వరల్డ్ గేమ్స్ 2015లో సౌత్ కొరియాలో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 2019లో వుహాన్లో జరిగిందనమాట ఈ మిలిటరీ వరల్డ్ గేమ్స్. నెక్స్ట్ వింటర్ గేమ్స్ చూసుకుంటే ఇందులోనే 2017 సోచీలో కండక్ట్ చేశారు, ఆ తర్వాత 2021లో జరుగుతాయి. సో అవి వచ్చేసి మనకి జర్మనీలోని బెర్క్టెస్ గార్డెన్, జర్మనీలో జరుగుతాయి 2021లో, అంటే నెక్స్ట్ ఇయర్లో జరుగుతాయన్నమాట. ఓకే, సో ఇవి వచ్చేసి మిలిటరీ క్రీడలు, దీనికోసం ఒక స్పోర్ట్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రపంచ మిలిటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ అది. ఓకే, సో దట్స్ ఇట్ దాని గురించి. నెక్స్ట్ వన్ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా. సో భారత జాతీయ క్రీడలు. ఓకే, సో నేషనల్ గేమ్స్ ఇవి. సో ఈ నేషనల్ గేమ్స్ అనేవి మనకి 1924 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వీటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఇండియన్ ఒలింపిక్స్ గేమ్స్ అని కూడా అంటున్నారన్నమాట, ఇండియన్ ఒలింపిక్ గేమ్స్.
ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అని వెయిట్ని అంటున్నారు, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా అని, రైట్. సో నెక్స్ట్, సో ఈ నేషనల్ గేమ్స్ ఫస్ట్ మొట్టమొదటి భారత జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే మనకి 1924లో జరిగాయి. సో అది కూడా ఢిల్లీలో జరిగాయి అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత మనకి 35th నేషనల్ గేమ్స్ వచ్చేసి 2015లో కేరళలో కండక్ట్ చేయడం జరిగింది, 35th నేషనల్ గేమ్స్. సో ఈ జాతీయ క్రీడలు అన్నమాట, ఇది మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ కదా, సో బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నమాట లాహూర్లో కూడా నిర్వహించారు. ఓకే, సో జాతీయ క్రీడలు స్వాతంత్రం రాకముందు లాహూర్లో నిర్వహించారు. సో ఇప్పటి వరకు మనకి ఢిల్లీ, కోల్కతా ఇవే ఎక్కువసార్లు కండక్ట్ చేయడం జరిగింది నేషనల్ గేమ్స్ అనేవి. సో మన ఏపీలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మాత్రం కండక్ట్ చేశారు, అది 1979లో అంటే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కూడా ఉంది. సో అది కూడా ఎక్కడ నిర్వహించారు అంటే హైదరాబాద్లో నిర్వహించారనమాట. సో ఆ తర్వాత 36th నేషనల్ గేమ్స్ అనేవి 2020 గోవాలో జరగనున్నాయి, 36th నేషనల్ గేమ్స్. అది కూడా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జరుగుతాయి అన్నమాట. అది ఎక్కడ మనకి 2020 గోవాలో జరుగుతాయి. యాక్చువల్గా మనకి 2018లో జరగాల్సి ఉండింది, బట్ దాన్ని పోస్ట్పోన్ చేశారనమాట 2020కి. ఓకే, సో 36th వచ్చేసి 2020 గోవాలో జరగబోతుంది. సో దీనికి సంబంధించి, ఈ గేమ్స్కి సంబంధించి దీనికి ఒక స్టే రుబిగులా, సో ఇది వచ్చేసి ఒక బర్డ్ అనమాట, గోవా యొక్క స్టేట్ బర్డ్, గోవా యొక్క జాతీయ పక్షి ఇది రుబిగులా. సో ఈ పక్షిని వాళ్ళు ఆ నేషనల్ గేమ్స్కి గుర్తుగా పెట్టుకోవడం జరిగింది. సో రుబీ థ్రోటెడ్ ఎల్లో బుల్బుల్, దీని పేరు వచ్చేసి రుబీ థ్రోటెడ్ ఎల్లో బుల్బుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 39th నేషనల్ గేమ్స్ వచ్చేసి మనకి 2022లో కండక్ట్ చేస్తారు, అది కూడా మేఘాలయలో, మేఘాలయ. ఓకే, సో 39th నేషనల్ గేమ్స్ వచ్చేసి మేఘాలయలో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుట్బాల్ గురించి చూద్దాం. సో ఫుట్బాల్, సో ఫుట్బాల్కి సంబంధించి వరల్డ్ కప్, ప్రపంచ కప్ గురించి చూద్దాం, ప్రపంచ కప్ ఫుట్బాల్ గురించి. సో ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అనేవి మనకి ఎవ్రీ ఇయర్ 4 ఇయర్స్కి ఒక్కసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఫిఫా. సో ఫిఫా అంటే తెలుసు కదా మీకు, ఫెడరేషన్, ఇంటర్నేషనల్ డీప్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. ఓకే, సో దీన్నే మనం ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, దీన్నే తెలుగులో ఏమంటున్నాము అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య. ఓకే, అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్యగా దీన్ని చెప్పడం జరిగింది తెలుగులో. సో ఫస్ట్ 1930లో, సో మొట్టమొదటిసారిగా మనకి 1930లో ఈ పోటీలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఫుట్బాల్ అనేది ఇప్పటి వరకు మనకి బ్రెజిల్ ఎక్కువగా వరల్డ్ కప్ అనేది విన్ అవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఫుట్బాల్ ఫిఫా వచ్చేసి మనకి 1930 ఉరుగ్వేలో జరిగింది అనమాట, ఉరుగ్వే. ఓకే, సో అక్కడ విన్నర్ కూడా ఈ ఉరుగ్వే అనమాట. ఓకే, సో నెక్స్ట్ రీసెంట్గా జరిగింది 21st ఫిఫా ఫుట్బాల్. సో ఇది ఫస్ట్ అయితే, ఇప్పటి వరకు మనకి 21 ఫుట్బాల్ ప్రపంచ కప్పులు జరిగాయి ఫిఫా. సో ఇది మనకి 2018లో కండక్ట్ చేశారు. సో ఇక్కడ విన్నర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్. ఓకే, సో ఎక్కడ జరిగింది మనకి, రష్యాలో జరిగింది, రష్యాలో కండక్ట్ చేశారు, విన్నర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ఫిఫా ఫుట్బాల్ గురించి చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ 2022లో ఈ ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ది ఖతార్. సో 4 ఇయర్స్కి ఒకసారి కదా, సో 2018 తర్వాత 2020లో ఖతార్లో జరగనుంది. ఆ తర్వాత 2026 టోర్నమెంట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, మెక్సికో అండ్ కెనడా అనమాట. ఓకే, సో మెక్సికో కెనడాలో జరగబోతుంది ఈ 2026 టోర్నమెంట్ అనేది, రైట్. సో మనకి కరెంట్ 2018 టోర్నమెంట్, ఫిఫా టోర్నమెంట్ గురించి చూస్తే మనకి రష్యాలో జరిగింది, ఫ్రాన్స్ వచ్చేసి విన్నరు. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 21వ ఎడిషన్ అనమాట.
ఇందులో బ్రెజిల్ ఇప్పటి వరకు మనకి బ్రెజిల్ 5 టైమ్స్ విన్ అవ్వడం జరిగింది. మొత్తం 21 ఫుట్బాల్లో చూసుకుంటే ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫిఫా కండక్ట్ చేస్తుంది కదా, మనకి ఫిఫానే కండక్ట్ చేస్తుంది, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో ఇది మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1904లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క మోటో ఏంటి అంటే, ఫర్ ది గేమ్ ఫర్ ది వరల్డ్, ఫర్ ది గేమ్ ఫర్ ది వరల్డ్. సో దీని యొక్క మోటో అన్నమాట. సో దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే జ్యూరిచ్ స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ 2022 వరల్డ్ కప్ అనేది ఖతార్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, దీని ఖతార్ గురించి ఒకటి ప్రసిద్ధి ఉందన్నమాట. ఏంటి అంటే, ఈ క్రీడల్ని నిర్వహిస్తున్నటువంటి తొలి ముస్లిం కంట్రీగా ప్రసిద్ధికి ఎక్కడుంది. నెక్స్ట్ 2022లో మనకి ఇవి జరగనున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరో కప్ ఫుట్బాల్, యూఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఇది ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ మధ్య జరుగుతుంది. సో 1960 ఇయర్ నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా యూరప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు మాత్రమే ఇందులో పాల్గొంటాయన్నమాట ఈ యూరోపియన్ ఫుట్బాల్లో. సో ఇప్పటి వరకు మనకి 15 యూరో కప్స్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేవి జరిగాయి. సో ఇందులో మనకి జర్మనీయే ఎక్కువ టైమ్స్ యూరో కప్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో లాస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 2016లో జరిగింది, అది 15th యూరో కప్ అనమాట. సో 15th యూరో కప్ ఎక్కడ జరిగింది, 2016లో ఫ్రాన్స్లో కండక్ట్ చేశారు. సో విన్నర్ వచ్చేసి మనకి పోర్చుగల్ ఈజ్ ద విన్నర్. ఓన్లీ యూరోప్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాలు మాత్రమే దీంట్లో పాల్గొంటాయి. నెక్స్ట్ 16th ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు అంటే 2020లో ఈఆర్ఏ జరగబోతుంది. సో అది కూడా ఒక 12 సిటీస్లో కండక్ట్ చేస్తారు దీన్ని 2020. అవి కూడా 12 కూడా యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాటిలో 12 నగరాల్లో జరుగుతాయన్నమాట. కానీ ప్రజెంట్ ఇక్కడ కరోనా వైరస్ వల్ల మేబీ మ్యాక్సిమం దాన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో యాక్చువల్గా 2020 ఛాంపియన్షిప్ వచ్చేసి జూన్ 12th నుంచి జూలై 12th వరకు కండక్ట్ చేయాలనుకున్నారు. బట్ ప్రజెంట్ కరోనా వైరస్ వల్ల వాళ్ళు 11th జూన్ నుంచి 11th జూలై వరకు కండక్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. ఓకే, అది కూడా 2021లో ఆ ప్రపోజల్ అయితే పెట్టారు 2021వ సంవత్సరంలో కండక్ట్ చేయాలి అని. బట్ ఇంకా దాని గురించి అనౌన్స్మెంట్ అనేది రాలేదు. ఓకే, సో అప్పటి వరకు మీరు ఇదే ఫాలో అవ్వండి. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో అవి మనకి 2021లో వాటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ దీని గురించి, ఫుట్బాల్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ క్రికెట్ గురించి, చెస్ గురించి, అలాగే టెన్నిస్ గురించి, సో వీటి గురించి, గేమ్స్ గురించి, మనం స్ట్రాటజీక గురించి చూద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ. సో అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి వీలైనంత మందికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.